కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. ఎవరు పరమేశ్వరుడు చెప్తున్నాడు కదా, సర్వేశ్వరుడు ఈశ్వరుడు గీతలో చెప్పాడు, స్వకామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. అవి రజోగుణంలోంచి పుడుతున్నాయి. ఏ కామము క్రోధము అవి రజోగుణంలో పుడుతున్నాయని చెబుతూ శాస్త్రం కామం ఎలా ఉంటుంది, క్రోధం ఎలా ఉంటుంది అని రంగులు కూడా చెప్పారండి. మీ బట్టలు మన అందరి బట్టలకి రంగులు ఎలా ఉన్నాయో శాస్త్రంలో కామక్రోధాలు కూడా రంగులు కూడా చెప్పారు. క్రోధమేమో ఎర్రగా ఉంటుంది. ఏదైతే మన మనస్సుతో గ్రహించలేమో, ఏదైతే మన ఇంద్రియాలతో గ్రహించలేమో అదే శాస్త్రం చెబుతుంది. నీ తెలిసింది శాస్త్రం చెప్పడం ఎందుకు, నీ తెలియదు కాబట్టి శాస్త్రం చెబుతాంది. అంటే గీతలో ఏమన్నాడంటే నీ ఇంద్రియాలు ఎలా చెబితే అలా వినకు, లేకపోతే నీ మనస్సు ఎలా చెబితే అలా వినకు, శాస్త్రం ఎలా చెబుతా అంటే అలా జీవించడం అలా ప్రవర్తించడం నేర్చుకో. మానవుడికి ఒక 100 చెడ్డ గుణాలు ఉన్నాయనుకోండి, మాటవలసి అనుకోండి, వస్తే ఇవన్నీ కామక్రోధాల్లోంటే వస్తాయి. మనం కూడా తెలుస్తుంది కోపంగా మనం మాట్లాడేప్పుడు కోపంగా మాట్లాడుతున్నాం శాంతిగా మాట్లాడుతున్నాం తెలుస్తూ ఉంటుంది. అది క్రోధం ఎలా ఉంటుందని చెప్పారు శాస్త్రంలో, ఎలా ఉంటుందని చెప్పారు. మరి కామం ఎలా ఉంటుందని చెప్పారు, కామం నల్లగా ఉంటుందని చెప్పారు. ఇందు ఇందులోంచి వస్తున్నాయి, రజోగుణంలోంచి వస్తున్నాయి. ఈ రజోగుణంలోంచి తమోగుణంలోంచి నువ్వు బయటపడాలి, లేకపోతే ఆ చక్రం నేను విడిచిపెట్టదు. ఏది శరీరాలు రావటం పోవటం, జన్మించటం మరణించటం, మరణించటం జన్మించటం, ఈ చక్రాలు ఈ చక్రంలోంచి మనం బయటపడడం. రజోగుణంలోంచి తమోగుణంలోంచి బయటకు రాకపోతే ఈ జన్మ మరణ చక్రంలోంచి మనం బయటపడలేం. ఆ బయటపడాలంటే ఆ రెండు గుణాలలోంచి మనం బయటపడాలంటే సత్వగుణం అభివృద్ధి చేసుకోవాలి, సాత్విక బుద్ధి అభివృద్ధి చేసుకోవాలి. ఆ సత్వగుణం మనం బతిమాలితే రాదు, ఎప్పుడో వస్తుంది జీవితంలో. 4 రోజులకోసారి 5 రోజులకోసారి ఆ సత్వగుణం వస్తుంది. వచ్చినప్పుడు దాని కాళ్ళు పట్టుకుని అది ఎక్కువ సేపు ఉండేటట్టు చేసుకోవాలి, అది నిలకడగా ఉండేటట్టు చేసుకోవాలి. ఎవడైతే జ్ఞాన సముపార్జనకి జ్ఞానం కావాలని ఎవడైతే అనుకుంటున్నాడో వాడు ఆ సత్వగుణాన్ని నీలకరగా పెంచుకోవాలి. వస్తుంది, ఎప్పుడు వస్తుంది, వచ్చింది పెర్మనెంట్ గా ఉండేటట్టు చేసుకోవాలి ఆ సత్వగుణాన్ని. సత్వగుణం ఉంటే మనకి ఏకాగ్రత వస్తుంది, చదువు వస్తుంది, తెలివి వస్తుంది, వివేకం వస్తుంది, సహనం వస్తుంది, హృదయం ఎక్కలు ఒత్తిడి పెరుగుతాయి.